సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యుటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 28 సెప్టెంబర్ ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ లో అనేటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రశ్నలు చూద్దాం. సో ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రశ్నలు చూసే ముందు, సో ఎవరైతే కింద అంటే ఈ ప్రశ్నలు రాలేదని కామెంట్ చేస్తున్నారో, మే అంటే ఇప్పుడు ప్రశ్నలు రాలేదంటే అర్థమైందండి, మీకు తెలుసనే కదా అర్థము. కాబట్టి మీరు ఏవైతే ఈ ప్రశ్నలు రాలేదనే వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు మీకు తెలిసిన క్వశ్చన్లు పెట్టండి, కామెంట్ లో రాయండి. సో ఆ క్వశ్చన్స్ నేను నెక్స్ట్ షిఫ్ట్ లో మీకు కవర్ చేసుకొని చెప్తానండి. ఓకేనా, అర్థమైంది అనుకుంటానని చెప్పింది. ఓకే, సో ఫస్ట్ చూసినట్లయితే 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ ఎవరు అని అడగడం జరిగింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్, ఓకే, సో 2017 ఆస్ట్రేలియన్ విన్నర్ ఎవరు అంటే రోజర్ ఫెదరర్. రోజర్ ఫెదరర్, ఓకేనా. సో అదేవిధంగా 2018 ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ ఎవరు అంటే ఇది కూడా రోజర్ ఫెదరరే. 2017 2018 రెండు ఓపెన్స్ ఎవరు గెలిచారంటే రోజర్ ఫెదరర్ గెలవడం జరిగింది. నెక్స్ట్ ఇదే విధంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ పైన అడగవచ్చు, 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్ విభాగంలో విజేత ఎవరినో అడగవచ్చు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్ విజేత, ఓకే, ఉమెన్ విజేత ఎవరినో అడగవచ్చు. సో ఎవరు అంటే సెరీనా విలియమ్స్ ఎప్పుడు 2017లో, ఓకే. అదే 2018లో జరిగినటువంటి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ విజేత ఎవరు అని అడగవచ్చు. సో 2018లో ఎవరంటే ఏంజలినా కెర్బర్, ఓకేనా. సో 2017 2018 మధ్య తేడా గమనించండి. సో మెన్స్ లో అయితే రోజర్ ఫెదరర్ 2017 2018లో, కాకపోతే ఇక్కడ 2017లో ఉమెన్స్ విజేత ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే సెరీనా విలియమ్స్, 2018లో అంటేనేమో ఏంజలినా కెర్బర్. తేడా గమనించండి ఒకసారి. నెక్స్ట్ మిస్ ఇండియా 2007 గురించి లేదంటే మిస్ వరల్డ్ 2017 లేదా మిస్ యూనివర్స్ 2017, సో ఈ మూడు కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే మిస్ యూనివర్స్ గురించి అడిగాడు, నెక్స్ట్ ఎగ్జామ్లో వీటి గురించి అడిగే అవకాశం ఉంది. మిస్ ఇండియా 2017 ఎవరు అంటే మానుషి చిల్లర్, ఓకేనా. సో 2017 మిస్ వరల్డ్ ఎవరు అంటే అది కూడా మానుషి చిల్లరే, ఓకేనా. సో 2017 మిస్ యూనివర్స్ ఎవరు అంటే డెవినీల్ పీటర్స్, సో ఈమె సౌత్ ఆఫ్రికా, ఓకేనా. సో మీ మానుషి చిల్లరేమో ఇండియా, ఓకేనా, తేడా గమనించండి. అదేవిధంగా మిస్ ఇండియా 2018 ఎవరిని అడుగుతారు, మిస్ ఇండియా 2018 అంటే మాత్రం అనుకృతి వాస్, ఓకేనా. సో 2017లో మిస్ ఇండియా అయితేనేమో మానుషి చిల్లర్, 2018లో మిస్ ఇండియా అయితేనేమో అనుకృతి వాస్, మిస్ వరల్డ్ అయితేనేమో మానుషి చిల్లర్. 2018లో మిస్ వరల్డ్ కానీ మిస్ యూనివర్స్ కానీ ఇంకా జరగలేదు. మిస్ యూనివర్స్ మనకి డిసెంబర్లో ఉంటుంది, మిస్ వరల్డ్ అనేది మనకు నవంబర్ ఆ టైంలో ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇది మనకు దీనిపైన మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్న బిట్స్, అందుకని ఒక దగ్గర చెప్పాను. నెక్స్ట్ చూసినట్లయితే మనకు రక్తాన్ని శుభ్రపరిచేవి ఏవి అని అడగడం జరిగింది. ఏ భాగం అని అడగడం జరిగింది శరీరంలో. అయితే చాలా మందికి ఇక్కడ రెండు కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఒకటి ఏమో మనకు ఊపిరితిత్తులు లేదా లంగ్స్ అంటాం దీంట్లో. నెక్స్ట్ ఇంకోటి కిడ్నీ లేదా మూత్రపిండాలు, ఓకేనా. సో ఈ యొక్క వాటిలో తేడా గమనించండి. ఇంగ్లీష్లో అయితే క్లియర్ వర్డ్ ఉంటుంది. ఇంగ్లీష్లో ప్యూరిఫై అంటేనేమో ఊపిరితిత్తులు, బ్లడ్ ని ప్యూరిఫై చేసేది అంటేనేమో లంగ్స్ లేదా ఊపిరితిత్తులు, ఓకేనా. అదే బ్లడ్ ని మనకు ఫిల్టర్ చేసేవి ఏవి అంటే కిడ్నీస్, ఓకేనా, కిడ్నీ. సో ఈ యొక్క కిడ్నీ యొక్క అధ్యయన శాస్త్రాన్ని మనం ఏమంటాం, నెఫ్రాలజీ అని పిలుస్తామని చెప్పాను. సో కిడ్నీ యొక్క నిర్మాణాత్మక ప్రమాణం కూడా నెఫ్రాన్ అని చెప్పాను. అంటే కిడ్నీ ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది కదండి, చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది కదండి మూత్రపిండం. సో దీని లోపల ఉండేటువంటి అతి చిన్న నాలికలు ఉంటాయి కదండి, అతి చిన్న చాలా నాలికల్ని మనం నెఫ్రాన్ అని పిలవడం జరుగుతుంది, ఓకే. వీటి మధ్య తేడా గమనించండి, ఆప్షన్లను బట్టి వెళ్ళండి మీరు, ఓకేనా. ఊపిరితిత్తులు కిడ్నీ రెండు ఉంటే క్వశ్చన్ చూడండి, ఇంగ్లీష్లో చూడండి ప్యూరిఫై అని ఉందా ఫిల్టర్ అని ఉందా. సో ప్యూరిఫై ఉంటేనేమో ఊపిరితిత్తులు ఇచ్చేసేయండి, ఫిల్టర్ అని ఉంటే మాత్రం కిడ్నీ ఇచ్చేసేయండి. తేడా గమనించండి ఒకసారి. నెక్స్ట్ లింకన్ ది బార్డో అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరిని అడగడం జరిగింది. లింకన్ ది బార్డో అనే పుస్తకం రచించిన వాళ్ళు జార్జ్ శాండర్స్
శాండర్స్. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా మనకు ఇందిరాగాంధీ అనే పేరుతో బుక్ రచించిన వాళ్ళు ఎవరు అడగడం జరిగింది. ఇందిరా గాంధీ అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరు అడగడం జరిగింది. ఎవరు అంటే జయరాం రమేష్, జయరాం రమేష్ గారు. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే మనకు అడిగినటువంటి ప్రశ్న చూసినట్లయితే ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అడగడం జరిగింది. ప్లాసీ యుద్ధం, ఈ యొక్క ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1757. సో దీనికే రిలేటెడ్ ఇంకోటి ఉంటుంది కన్ఫ్యూజ్ చేసే బిట్టు, బాక్సర్ యుద్ధం. బాక్సర్ యుద్ధం ఇది కూడా 1700 జరిగింది, కాకపోతే 1764 జరిగింది. సో ఈ 2 ఇయర్స్ గుర్తుంచుకోండి. ప్లాసీ ఏమో మనకు 1757, బాక్సర్ అయితేనేమో 1764 జరిగింది. ఈ 2 ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రాజ్యాంగ దినోత్సవం, కాన్స్టిట్యూషన్ డే అంటాం కదండి, ఈ యొక్క కాన్స్టిట్యూషన్ డే లేదా రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకుంటాం అని అడగడం జరిగింది. ఎప్పుడండి? నవంబర్ 26. అదే మనకు గణతంత్ర దినోత్సవం ఎప్పుడు అని అడగొచ్చు. సో గణతంత్ర దినోత్సవం ఎప్పుడండి? జనవరి 26. అదే స్వాతంత్ర దినోత్సవం అయితే మీ అందరికీ తెలుసు ఎప్పుడండి? ఆగస్టు 15. ఓకేనా? సో ఈ 3 మధ్య తేడా ఒకసారి గమనించుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఓజోన్ డే అడగొచ్చు. ఓజోన్ డే, ఓజోన్ డే, ఓజోన్ డే ఎప్పుడండి? సెప్టెంబర్ 16 మనము ఓజోన్ డే నిర్వహించుకోవడం జరుగుతుంది. అదే ఆగస్టు 29 అయితే మనము స్పోర్ట్స్ డే, ఇండియన్ స్పోర్ట్స్ డే, క్రీడా దినోత్సవం, స్పోర్ట్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎవరి పేరు మీదుగా? ధ్యాన్చంద్ గారి పేరు మీదుగా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మీకు క్వశ్చన్లో ఏం రాయాలంటే వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు నిర్వహించుకుంటాం కామెంట్లో రాయండి. సో తెలియని వాళ్ళు ఉంటే నా ప్రీవియస్ వీడియో చూడండి, అక్కడ మీకు ఆన్సర్ లభించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్టీడీని విస్తరించమని అడిగారు. సో ఆప్షన్లు నాకు తెలీదు. ఎస్టీడీ అంటే 2 పేర్లు ఉంటాయి, సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏమో సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని ఉంటుంది. ఓకేనా? సో ఈ 2 మధ్య ఈ 2 ఏదో ఒకటి అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే హెచ్ఐవిని విస్తరించమని అడిగారు. హెచ్ఐవిని అంటే హ్యూమన్ ఇమ్యునో వైరస్. ఓకేనా? నెక్స్ట్ ఎయిడ్స్ విస్తరించమని అడగొచ్చు. నెక్స్ట్ ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యునో డిఫిషియన్సీ సిండ్రోమ్. ఓకేనా? సో చాలా మంది సిండ్రోమ్ కాదనుకుంటారు, లాస్ట్ లో గుర్తుంచుకోండి వైరస్ అని పెడతారు, వైరస్ కాదు సిండ్రోమ్. ఓకేనా? అక్వైర్డ్ ఇమ్యునో డిఫిషియన్సీ సిండ్రోమ్ అనేది ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్, హెచ్ఐవి ఫుల్ ఫామ్, ఎస్టిడి ఫుల్ ఫామ్, ఈ 3 కూడా ఒక దగ్గర రాసి పెట్టుకోండి. నెక్స్ట్ సాయి ప్రణీత్ ఏ ఆటకు సంబంధించిన వాడు అనగడం జరిగింది. సాయి ప్రణీత్ ఏ ఆటకు అంటే బ్యాడ్మింటన్. ఓకేనా? సో 100 పేర్లు ఇచ్చి అతను ఏ క్రీడకు సంబంధించిన వాళ్ళని అడగడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. సో బ్యాడ్మింటన్ చెందిన వాళ్ళు ఇంకో కొంతమంది పేరు చెప్తాను గుర్తుంచుకోండి, పివి సింధు మీ అందరికి తెలుసు. ఓకే? నెక్స్ట్ సైనా నెహ్వాల్. ఓకేనా? జ్వాలా గుప్తా. ఓకేనా? కిదంబి శ్రీకాంత్. ఓకేనా? పుల్లల గోపిచంద్. సో వీళ్ళంతా కూడా మనకు బ్యాడ్మింటన్కి సంబంధించిన వాళ్ళు. సాయి ప్రణీత్ వీళ్ళంతా కూడా మనకు బ్యాడ్మింటన్కి సంబంధించిన వాళ్ళు. ఒకసారి న్యూస్ పేపర్లో స్పోర్ట్స్ పేజ్ చూసేటప్పుడు క్రికెటే కాకుండా వేరే కూడా చూడండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకు EU కరెన్సీ అడగడం జరిగింది. EU కరెన్సీ. సో EU అంటే యూరోపియన్ యూనియన్. సో ఈ యొక్క యూరోపియన్ యూనియన్ యొక్క కరెన్సీ చూసినట్లయితే మనకు యూరో. అదేవిధంగా బ్రెజిల్ కరెన్సీ అడగడం జరిగింది. బ్రెజిల్ కరెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. బ్రెజిల్ కరెన్సీ వచ్చేసి రియాల్ అనేది బ్రెజిల్ కరెన్సీ. సో బ్రెజిల్ యొక్క రాజధాని ఏది అంటే మీ అందరికి తెలుసు, కామెంట్లో రాయండి బ్రెజిల్ రాజధాని. ఎందుకంటే అక్కడ 2016 ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయంటే బ్రెజిల్ రాజధాని లోపల నిర్వహించడం జరిగింది. అప్పుడు మనకు ఫ్లాగ్ బ్యారియర్ ఎవరున్నారంటే అభినవ్ బింద్రా ఉండడం జరిగింది. ఓకే? ఒకసారి మీరు బ్రెజిల్ యొక్క రాజధాని కామెంట్లో రాయడం మర్చిపోదు. నెక్స్ట్ గోవా సీఎం గురించి అడగడం జరిగింది. గోవా సీఎం ఎవరండి? మనోహర్ పారికర్. మనోహర్
పారికర్ గారు. సో ఈయన ఏ పార్టీ అంటే బీజేపీ. ఈయన కొంతకాలం మనకు రక్షణ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. తర్వాత మళ్ళీ గోవా ఎలక్షన్స్ గెలిచిన తర్వాత రక్షణ శాఖ మంత్రిని వదిలిపెట్టేసి ఆ పోస్ట్ ని వదిలిపెట్టి మనకు గోవా సీఎం గా రావడం జరిగింది. ఓకేనా, 2017 పద్మ విభూషణ్ స్నూకర్ విభాగంలో ఎవరికి ఇవ్వడం జరిగింది అనడం జరిగింది. మనకు స్నూకర్ ప్లేయర్ అన్న, బిలియర్డ్స్ ప్లేయర్ అన్న ఒకడే ఒక ప్లేయర్ ఉన్నాడు, పంకజ్ అద్వానీ. ఓకేనా, పంకజ్ అద్వానీ. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అడగడం జరిగింది. ఇండియన్ ఎన్విరాన్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే దియా మిర్జా గారు. నెక్స్ట్ చూసినట్లయితే మనకు లండన్ అనేది ఏ నది ఒడ్డున ఉంది అని అడగడం జరిగింది. లండన్ అనేది ఏ నది ఒడ్డున, ఓకేనా, ఏ నది ఒడ్డున ఉంది అనగా థేమ్స్ నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు అడిగినటువంటి ప్రశ్నలు చూసినట్లయితే బల్బ్ ఉంటుంది కదండి, ఈ యొక్క బల్బ్ లో ఉండేటువంటి ఫిలమెంట్ ఉంటుంది కదండి, ఈ యొక్క ఫిలమెంట్ అనేది దేంతో తయారు చేస్తారని అడగడం జరిగింది. టంగ్స్టన్, ఓకే, టంగ్స్టన్ అనే తీగతోటి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. రాజీవ్ కేల్ రత్న 2017 ఎవరికి ఇచ్చారని అడగడం జరిగింది. రాజీవ్ కేల్ రత్న 2017 ఎవరికి ఇవ్వడం జరిగిందంటే దేవేంద్ర జజారియా, ఓకే, దేవేంద్ర జజారియా మరియు సర్దార్ సింగ్. సో దేవేంద్ర జజారియా ఏ ఆటకు సంబంధించిన వాడని నెక్స్ట్ ఎగ్జామ్ లో అడగొచ్చు, జావలిన్ త్రో. ఓకేనా, నెక్స్ట్ సర్దార్ సింగ్ ఏ ఆటకు సంబంధించిన వాడు అంటే హాకీ. సో వీళ్ళ పేర్లు ఇంపార్టెంట్, దేవేంద్ర జజారియా అయితేనేమో జావలిన్ త్రో, సర్దార్ సింగ్ అయితే హాకీ. నెక్స్ట్ వీళ్ళ పేరు ఇచ్చి అడగొచ్చు కూడా. నెక్స్ట్ అక్బర్ మంత్రి ఎవరు అని అడగడం జరిగింది. అక్బర్ మంత్రి ఎవరంటే తోడర్ మల్లు. ఓకేనా, నెక్స్ట్ మనకు పీరియాడిక్ టేబుల్ గురించి ఏమడగడం జరిగిందంటే పీరియాడిక్ టేబుల్ లోపల ఉండేటువంటి గ్రూప్స్ ఎన్ని, పీరియడ్స్ ఎన్ని అడగడం జరిగింది. సో ఎన్ని గ్రూప్స్ ఉంటాయండి, 18 గ్రూప్స్ ఉంటాయి. అండ్ ఎన్ని పీరియడ్స్ ఉంటాయి, 7 పీరియడ్స్ ఉంటాయి. ఓకేనా, 7 పీరియడ్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే 18 గ్రూప్ను మనం ఏమని పిలుస్తాం. సో 18 గ్రూప్ని మనము జడవాయువులు అంటాం, స్థిర వాయువులు అంటాం, ఇనర్ట్ గ్యాసెస్ అంటాం, నోబెల్ గ్యాసెస్ అంటాం. సో ఈ యొక్క నోబెల్ గ్యాసెస్ లో కానిది ఏది అని అడుగుతారు గుర్తుంచుకోండి, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, అన్నాట్రియం. ఓకేనా, 7 కూడా మనకు జడవాయువులన్నా, స్థిర వాయువులన్నా, ఇనర్ట్ గ్యాసెస్ అన్న, నోబెల్ గ్యాసెస్ అన్న, వీటి గురించి మీరు మాట్లాడాలి. ఓకేనా, నెక్స్ట్ అర్జున అవార్డు అనేది ఏ రంగంలో ఇస్తారని అడగడం జరిగింది. ఈ యొక్క అర్జున అవార్డు ఏ రంగంలో ఇస్తారంటే క్రీడా రంగంలో మంచి ప్రతిభ చూపించిన వాళ్ళకి ఇస్తారు. సో 2 డేస్ కింద మనకు అర్జున అవార్డ్స్ ఇచ్చారు. మీరు న్యూస్ పేపర్ చూసారు కానీ వాళ్ళ పేర్లు గుర్తులేవు, ఒకసారి న్యూస్ పేపర్ అన్న చూడండి, అర్జున అవార్డు ఎవరికి వచ్చిందని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ పద్మావత్ మూవీ డైరెక్టర్ ఎవరు అని అడగడం జరిగింది. సంజయ్ లీలా బన్సాలి. ఓకేనా, సో ఈ యొక్క పద్మావత్ మూవీలో హీరోయిన్ పేరు మీరు కామెంట్లో రాయండి, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. మీకు తెలియకపోతే ఒకసారి నా ప్రీవియస్ వీడియోలు చూడండి. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే మనకు అడిగినటువంటి ప్రశ్న చూసినట్లయితే జనాభాలో భారత్ యొక్క, ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడగడం జరిగింది. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అండి, 2nd. అదే ఏరియా పరంగా, వైశాల్యం పరంగా మన ఇండియా యొక్క ర్యాంక్ ఏంటంటే 7th. అదేవిధంగా ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ అండి. ఆర్థిక వ్యవస్థలో భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ స్థానం ఎంత అంటే 6వ స్థానంలో ఉంది. ఎకానమీలో 6th ప్లేస్, ఏరియాలో అయితే 7th ప్లేస్, ఓకేనా, జనాభాలో అయితే మనకు 2nd ప్లేస్. నెక్స్ట్ ఒకసారి మీరు క్రోమోజోముల సంఖ్య అడిగారు, చెప్పాను 23 జతలు ప్లస్ 1 లింగ నిర్ధారణ క్రోమో, సారీ 22 జతలు, 23 జతలు ఉంటాయి. దీంట్లో 22 జతలేమో అందరికీ కామన్గా ఉంటాయి, ఒక జతనేమో లింగ నిర్ధారణ ఉంటుంది. సో XX క్రోమోజోమ్ ఏమో మనకు స్త్రీ లోపల ఉండడం జరుగుతుంది, XY క్రోమోజోమ్ ఏమో మనకు పురుషుల లోపల ఉంటుంది. మీకు ఆప్షన్లో 22 జతలు ప్లస్ XY అని ఉండొచ్చు, 22 ప్లస్ 22 జతలు
22 జతలు ప్లస్ ఎక్స్ వై అని ఉండొచ్చు, లేదా 22 జతలు అంటే ఎన్ఎస్ఏ అండి, 44 క్రోమోజోమ్లు ప్లస్ ఎక్స్ వై, లేదా 44 క్రోమోజోమ్లు ప్లస్ ఎక్స్ఎక్స్ అనే విధంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఒకసారి ఆప్షన్ బట్టి మీరు వెళ్ళండి. సో ఫ్రెండ్స్, ఇది నాకు ఇంతవరకు అందుబాటులో ఉన్నటువంటి ప్రశ్నలు. మీకు ఒకవేళ తెలిస్తే, ప్రశ్నలు ఏవైనా తెలిస్తే మీరు కామెంట్లో రాయండి. కంపల్సరిగా ఆ క్వశ్చన్స్ అన్ని నేను కలెక్ట్ చేసి ఒక వీడియో చేస్తాను, ఓకేనా? సో నెగిటివ్ కామెంట్ కన్నా పాజిటివ్గా ఆలోచించండి. ఈ బిట్లో ఏ బిట్ కూడా మీకు పనికిరాని బిట్ అయితే ఏం లేదండి, మళ్ళీ అడిగిన బిట్లే, ఓకేనా? పనికొచ్చే బిట్సే చెప్తాం, కానీ పనికిరాని బిట్స్ మీ టైం వేస్ట్ చేస్తే మాకేమొస్తుందండి, ఓకే? సో ఛానల్ పెట్టిన ఉద్దేశం ఏమిటి, అందరికి ఉపయోగపడాలని. ఒకరి కొరకు మాత్రం ఛానల్ నడుస్తలేదండి, చాలా వందల మంది ఉన్నారు, వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకునే ఛానల్ నడపడం జరుగుతుంది. ఏ ఒక్కరి టైం వేస్ట్ చేయడం కూడా ఎవరి ఉద్దేశం కాదు ఇక్కడ, ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.